కుత్బలాపూర్ నియోజకవర్గంలోని సురారం గ్రామంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్ అనే వ్యక్తికి తెలంగాణ వెంకటేశ్వర్లు తన సొంత ఖర్చులతో 10000 రూపాయలను మరియు 25 కేజీల బియ్యాన్ని అందజేశారు. కుత్బలాపూర్ నియోజకవర్గంలోని సురారం గ్రామంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్ అనే వ్యక్తికి తన సొంత ఖర్చులతో తనవంతు సహాయంగా తెలంగాణ వెంకటేశ్వర్లు 10000 ఆర్థిక సహాయం అందజేశారు మరియు 25 కేజీల బియ్యము నెలకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేశారు. తన ఆపరేషన్ కయ్య ఖర్చు తాను భరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అవసరమైతే మంత్రి హరీష్ రావుతో మాట్లాడి త్వరగా అయ్యేటట్టు చూస్తామని చెప్పారు. ఇందులో పాల్గొన్న వారు రాజు, అశోక్, మోహన్, రవి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లా సీఈఓ గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. సర్వసభ సమావేశంలో ముందుగా భారతదేశ సరిహద్దులో వీరమరణం పొందిన సంతోష్ బాబుకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో గ్రామాలలో అభివృద్ధి చేసుకోవాలని, ఎన్ఆర్హెచ్ఎం ద్వారా గ్రామాలకు కేటాయించిన నిధులను శానిటేషన్ కు సర్పంచుల సహకారంతో వినియోగించుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీ, నూతన గ్రామ పంచాయతీలు భవనం నిర్మించుకోవాలని, గ్రామాలలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి అట్టి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, డిఆర్డీఓ కౌటల్యారెడ్డి, మార్కెట్ చైర్మన్ యాది మల్లేష్, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు, రాజేందర్ రెడ్డి, గ్రామ సర్పంచులు కిషన్ రావు, రమేష్, ఎంపీటీసీలు చంద్రారెడ్డి, దుర్గమ్మ, బాలకిషన్, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓ మదన్ మోహన్, ఎంఆర్ఓ విజయ్, ఆయా సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. కాబట్టి మంత్రి గారి యొక్క కోరిక లక్ష పెట్టాలనేది మనం ఒక 10000 వేరే ఎకరం మండలం పెట్టడం 500, 550, 600 ఎక్కువ పెట్టడం ఎక్కువ పెట్టడం మినిమం 500 మళ్ళీ మినిమం పెట్టుకున్నాం. గౌరవ వచ్చారు, జడ్పీ చైర్మన్ గారు వచ్చారు, తర్వాత జడ్పీసీ గారు అందరూ కూడా సభను ఉద్దేశించి మంచి మాట్లాడారు. ముఖ్యంగా ఈ రోజు మనం మాట్లాడుకున్న అంశాలు, ఒకటి ఈ కరోనా ఉంది కాబట్టి తొందరగా స్పందించాలి, రెండోది మనం వ్యవసాయంలో రైతు బంధు కానీ ఇప్పుడు సమగ్ర వ్యవసాయ విధానం గురించి మాట్లాడుకున్నాం. అది ఏమంటున్నారు అధికారులు ఇంతకు ముందు లేక దూరం లేదు దగ్గర ఉన్నారు, అట్లే అందరు కూడా క్లస్టర్ ఉంది. మూడవది ఇప్పుడు గ్రామీణ మంచినీటి మనం అన్ని గౌరవ సర్పంచులు చెప్పినాం, మీరు ఏ ఊర్లో చిన్నగా ఉన్నారో ఏది లేదు, మీరు ఒక లెటర్ తప్పకుండా అందరు ఏది మిషన్ భగీరథ కూడా మళ్ళీ వచ్చేటట్టు చేస్తున్నాం. గౌరవ మంత్రి గారు నేను అడిగారు కాబట్టి మిషన్ భగీరథ కూడా వస్తున్నాం. ముఖ్యంగా ఇది ఈసారి వర్షం మన చెట్లకు నీళ్ళు వస్తుంది, వర్షాకాలం ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఇవన్నీ ఈ పశు వెటర్నరీ డాక్టర్ కూడా ఇప్పుడు అర్జెంట్ గా పశువులకు ఏమీ లేకపోతే మీరు కూడా చెప్పండి. ఈ విద్య అంటే ఇంకొక స్కూల్ చెప్పడం ఏంటంటే ఉపాధి హామీ బాగా వాడుకోవాలి అని, కానీ దాంట్లో నిధులు అయితున్నాయి కాబట్టి ఎంతైతే మనము పని దినాలు దానిపైన శ్రద్ధ పెట్టడం జరిగింది. అయితే గౌరవ మన మంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఉపాధి హామీ ఇంకా మనము గతంలో కూడా మన జిల్లా నేషనల్ స్థాయిలో 4వ స్థానంలో అవార్డు పొందింది. అంటే గౌరవ మంత్రి గారు ఈసారి ఖచ్చితంగా నేషనల్ స్థాయిలో మనం ఫస్ట్ ఉండాలి, దానికి ఖచ్చితంగా ఉపాధి హామీ యూజ్ చేసుకుని పెట్టడం జరుగుతుంది. అయితే మనం ఉపాధి హామీలో ఆల్మోస్ట్ ఒక 80 వర్క్స్ అంటే మేజర్ వర్క్స్ ఉన్నాయి. ఏం అవసరం కావాలో దయచేసి మా వాళ్ళని చెప్తే ఖచ్చితంగా అది ఎగ్జిక్యూట్ చేసి క్యాటిల్ షెడ్, గోల్ షెడ్, గొర్రెల పాక మరియు క్యాటిల్ షెడ్ ఇవి క్లస్టర్ లెవెల్ అంటే అదే విలేజ్లో సపోజ్ ఒక 10 మంది 15 మంది రైతులు మెసేజ్ ఆ కమ్యూనిటీ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని అయితే క్లస్టర్ లెవెల్ కట్టించండి. ఇప్పుడు రామలక్ష్మి చేపల పెంపకం చెరువు ఒక 5 లక్షలు ఎంపీటీసీలు ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకొస్తే వారి నుండి కాకపోతే వాళ్ళ పై అధికారులకు కూడా వాళ్ళు చెప్పడం జరగాలి. దాన్ని ఎందుకంటే వాళ్ళు ఏదో ఫోన్ చేశారు సర్పంచ్ ఆమె పోతానా నేను చేస్తానా అని అనుకోకుండా అక్కడికి పోయి ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళకు రిప్లై కూడా మళ్ళీ అప్పుడే రావటం మళ్ళీ కూడా రిప్లై ఇచ్చి మాట్లాడే గౌరవము మనం నేర్చుకోవాలి. ప్రభుత్వం వచ్చిన సున్ని మన రైతులు కానీ ఎవరు మన అందరూ
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామంలో దుర్గామాత ఆలయంలో దొంగల బీభత్సం సృష్టించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం గ్రామంలో దుర్గామాత ఆలయంలో దొంగల బీభత్సం సృష్టించారు. అమ్మవారి ఆలయంలో గల హుండిని పగలగొట్టి రూపాయలను దొంగలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని డాక్ స్క్వాడ్ క్లూస్ టీం బృందాలు ఆలయంలో పరిశీలిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తాంజే మూల్ మసీద్ తరపున భారత్ చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జవాన్ కల్నాల్ సంతోష్ కుమార్ మరియు మరణించిన జవాన్లకు మసీద్ సదర్ గౌస్ మొహిదోద్దీన్ సంతాపం తెలిపారు. हम उनकी मजम्मत करते हैं चाइना की और हमारे हम जो है हमारे जो है मुल्क के जो है फौजियों के साथ हैं. हम जो है उन शहीदों को खराज अकीदत पेश करते हैं और तमाम कैदियों को जो है तमाम वारिसों वगैरह को तमाम चीज़ों से इंशाल्लाह जो है हर चीज़ से जो है उनको हम जो है थाम लेंगे और अल्लाह ताला जो है उन तमाम को जो है मकबूर सदा करें. मुसलमानों ने सिद्दीपेट की जानिब से हम जो है चीन की फुल मजम्मत करते हैं क्योंकि वो गासिबाना तरीके से हिंदुस्तान की सरहदों पर हमारे मुल्क के वतन अजीज की सरहदों पर जो है कब्जा करने की और उस पर हमलावर होने की कोशिश कर रहा है. इसलिए हम जो है उसकी मजम्मत करते हैं और हम जो है हमारे मुल्क की जो है हिफाजत करने के लिए हर तरीके से तैयार रहेंगे. हमारे नौजवान भी तैयार रहेंगे. हम किसी भी किस्म की जो है खिलाफ वर्जी सरहदों की खिलाफ वर्जी को बर्दाश्त नहीं करेंगे और जो हमारे नौजवान शहीद हुए हैं बॉर्डर पर 73 नौजवानों को जो मार दिया गया है उसकी हम मजम्मत करते हैं. उनके घर वालों को हम ताजियत करते हैं उनके घर वालों के साथ गुस्सा देते हैं और उसके साथ साथ में जो है हम पूरे जो है मुल्क से पूरे मुल्क के मुसलमान अपनी तरफ से जो है खिराज अकीदत पेश करते हैं और मुल्क चाइना की जा रही है तो हम हरगिज़ भी बर्दाश्त नहीं करेंगे. वहाँ पर शहीद हुए हैं तो तमाम जवानों को जो है हम ट्रिब्यूट पेश कर रहे हैं. यहाँ पर तमाम मुसलमान जो है आज यहाँ पर जमा होते जो है तमाम जितने लोग शहीद हुए लड़ाक के सेना के जो है बॉर्डर पर तमाम लोगों को जो है हम इंडियन आर्मी के साथ हैं और तमाम मुसलमान जो है हम लोग जो है तमाम के साथ हैं. इसके बाद इसके लिए जमा हुए हैं और हम ये हुकूमत तेलंगाना से ये गुजारिश करते हैं कि जितने लोग शहीद हुए हैं उनको जो है उनके घर वालों को उनके घर वालों को जो है उनको सपोर्ट करें और तमाम जितने भी लोग शहीद हुए हैं उनको तमाम के साथ हम
लोग यहाँ साथ हैं, उनके बात पेश करने के लिए हम यहाँ जमा हैं। बहिष्करించి चाइना को गुणपाठम నేర్పాలని ఈ రోజు సిద్ధిపేట మైనారిటీ ముస్లిం మైనారిటీ సోదరులందరూ ఇక్కడ సమావేశమై వారికి నివాళులు అర్పిస్తున్నారు। सिद्दिपेट जिला दुब्बाक मुनिसिपालिटी परिधिलोनी धर्माजीपेट चिरवापूर 6789 वार्डुललो कौन्सिलर्लु मरियु चेयरपर्सन वनिता कमिश्नर नरसय्य आध्वर्यंलो इंटिंटिकि तिरुगुतू परिसरालनु परिशुभ्रंगा उंचुकोवालनि प्रजलकु तेलियजेशारु। गौरव मंत्री गार आदेश मेरे को प्रति आदिवार पद गंटल कार्यक्रम निर्वहित जरिए सदर्भंग प्रति वार्डलो कोई समस्या ड्रैने व्यवस्था यानी अदे विधा पाड़ भावल समस्या गुर्त जरिए वाटर तदुपरी वे निध कार्यक्रम मैं चर्चा अदे विधा दोम निव उ आई बाल्स वेय जी मलेरिया डेंग्यू चिकेन व्याधा प्रजो चैतन्य जरूरीपेट में पद गंटल पद निमशाल मूड वार्ड पद गंटल पद निमशाल प्रोग्रम से जी इंदुकु मन कमिश्नर गार कौन्सिलर अंदर पाल्गोन्नारु प्रती ओक्करु प्रजलकु तेलियजेयमनेदेमनगा 5 निमिषालु केटायिंचि टाइम केटायिंचि नीति निल्व उन्न प्रदेशालु गानि तोट्लल्लो उन्नायि गानि निल्व उंडकुंडा डेंग्यू मलेरिया व्याधुलु वस्तुन्नायि काबट्टि जाग्रत्त पडालनेसि तेलियजेस्तुन्नानु। केटीआर गारि आदेशानुसारं मरियु रामलिंगारेड्डि गारि एम्मेल्ये गारि पिलुपु मेरकु మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ మా కౌన్సిలర్ తోని ధర్మపేటలో దోమలు అభివృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తూ లార్వా నిర్మూలించడానికి ఆయిల్ బాల్స్ ఇవ్వడం జరిగింది। అలాగే ఏమైనా సమస్యలు ఉన్నా వీటిని డ్రైనేజ్ సమస్యలు గాని ఇతర సమస్యలను పరిశీలించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొన్నారు। అలాగే సీఏలు పరిశుద్ధ కార్మికులు మా తోటి కౌన్సిలర్లు అందరము దోమలను అభివృద్ధి చెందకుండా మలేరియా డెంగ్యూ ఈ దోమల వల్ల వచ్చే వ్యాధుల సీజనల్ వ్యాధుల గురించి కూడా ప్రజలకు అవగాహన చేస్తూ ఇవి నిర్మూలించడానికి కంకణం కట్టుకొని ప్రతి ఆదివారం ఈ 10 గంటలకు 10 నిమిషాల ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది। రామలింగరెడ్డి ఆదేశం ప్రకారం మరియు టిటిఆర్ ప్రకారం మా ధర్మాజిపేట మున్సిపల్ దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజిపేట గ్రామంలో 3 వార్డులలో మా చైర్మన్ గారు మరియు కమిషనర్ గారు మా పరిశుద్ధ కార్మికులు అందరూ కలిసి నీటి నిల్వ గురించి మరియు డెంగ్యూ వ్యాధి గురించి చెప్పడం జరిగింది। పరిశుభ్రత గురించి మన ఆరోగ్యం గురించి ప్రతి ఇంట పరిశుభ్రంగా నీరు ఉంచుకోవాలని ఇంటింట మరియు డ్రైనేజీ సమస్యలు మా చైర్మన్ గారు కమిషనర్ గారు వారికి నేను చెప్పడం జరిగింది। వారు మా యొక్క కోరికను మన్నించి దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాయిపేట వార్డులో 789 వార్డులో మన ఆదివారం రోజు 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో మన కేటీఆర్ గారు పెట్టిన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు మరియు మా చైర్మన్ గారు మరియు మా మూడు వార్డుల కౌన్సిలర్లను కలిసి మా సీఎల్తో మా విలేజ్ సఫాయి కార్మికులు వీళ్ళంతా కలిసి ఇంటింటికి వెళ్తూ వారికి పాత డబ్బాలు గాని ఇంకా వేరే నీటి నిల్వ ఉండే వస్తువులను నీటి నిల్వ ఉండకుండా వాటిని బోల్డించాలి ఇంకా అటువంటి నీటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ వేస్తూ ఆ దోమ గుడ్లను చంపడానికి అటువంటి మందులు వేస్తూ మరియు ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉన్నా తెలుసుకుంటూ ఆ సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తామని మా కమిషనర్ గారు మా చైర్మన్ మేడం గారు మాకు చెప్పడం జరిగింది। ఈ ఇనుముగాన తెలుసు పురపాలక శాఖ మధ్యలో తారక రామారావు గారి ఆధ్వర్యం తారక రామారావు గారి సూచన మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా ఈరోజు
పది గంటల పది నిమిషాల ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో చెర్రాపూర్ గ్రామంలో నీటి గుంతలను మురికి కాలువలను శుభ్రం చేయడం జరిగింది. అలాగే ధర్మచపేట ఆరో వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య గారు చైర్మన్ పని